Welcome to MTR Masala Abiruchi, powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ కుమకుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఘుమఘుమల్లో ఘుమఘుమలాడించే వంట ఏం చేయబోతున్నారు? ముల్లంగి ఆకుతో రైస్ చేస్తున్నానండి. ఓకే, ఇట్ ఇస్ వెరీ హెల్తీ కదా? హెల్తీ, చాలా హెల్తీ. ముల్లంగి ఆకు. yes అండి. సో దాంతో రైస్ చేస్తున్నారు. అవునండి. స్టార్ట్ చేద్దాం. ముల్లంగాకు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగాకు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం ఒక కప్పు, తరిగిన ముల్లంగాకు ఒక కప్పు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, ఆమ్చూర్ ఒక టీ స్పూన్, ఎండుమిరపకాయలు రెండు, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ముల్లంగాకు బేసికల్ గా మనకి ఈజీ అవైలబుల్ ఆ రాజు గారు? సో అంటే మనకి ముల్లంగితో పాటే ఆకు కూడా వచ్చేస్తుంది, బట్ చాలా మంది ఏంటంటే ఎక్కువగా ముల్లంగినే వాడుతూ ఉంటారు. కొంచెం మనం తీసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రెష్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆకు మనకు ఫ్రెష్ గా ఉంటే సో అది మనకు టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఇది పడవేయకుండా మనం అది సాంబార్ లో కానీ తింటున్న వేపుడులో చేసుకుని ముల్లంగి ఈ ఆకుతో, సో దీంతో కూడా మనం పప్పులో వేసుకోవచ్చు లేదా వేపుడులలో వేసుకోవచ్చు. సో ఇలా రైస్ తో కాంబినేషన్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఏంటంటే మనం రైస్ పొడి పొడిగా వచ్చే విధంగా. బాస్మతి రాజు గారు? బాస్మతి అండి. సో దాంతో కొంచెం టేస్టింగ్ కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇది అవైలబుల్ లేనప్పుడు నార్మల్ రైస్ తో కూడా మనం చేసేసుకోవచ్చు. సో ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసేసుకోవచ్చు అండి. కొద్దిగా నూనె వేస్తున్నాను. సో ముందుగా ఎండుమిరపకాయలు. ఓకే, సో ఇది ఇక్కడ మనం ఆకుపల్లంగా అలా వేసుకుని మనం కొంచెం వేయిస్తున్నాం. సో అలా కాకుండా మామూలుగా కరివేపాకు లేదా పుదీనా పొడిలా చేసుకుంటారు కదా? అవును. సో అలాంటి అప్పుడు కూడా మనం ఇవి మిగతా వాటిలో వేసే దినుసులతో పాటే ఇది కూడా చేసుకుని మనం పొడి రూపంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు. సో పప్పులు ఉంటే బాగుంటాయండి. అవును, రైస్ ఐటమ్ కాబట్టి మధ్య మధ్యలో అలా పప్పులు తగులుతూ ఉంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, చాలా మందికి ఇష్టం. అవును. సో పులిహోరలో కానీ నార్మల్ గా రైస్ అవి చేసుకున్నప్పుడు ఎక్కువ పప్పులు వేసుకుంటూ ఉంటారు. yes. సో ఇవి కొంచెం దోరగా వేగుతున్నప్పుడు సన్నగా తరిగిన అల్లం. ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి. ఓకే, వీటితో పాటు పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ కారం ఇవే కాబట్టి మనకు ఘాటు ఎంత కావాలో చూసి దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఓకే, కరివేపాకు. జనరల్ గా మనం ఇలా ముల్లంగాకు కానీ మునగాకు ఇలాంటివి ఏమన్నా చేసుకుంటున్నప్పుడు పుదీనా ఇలాంటివన్నీ ఎక్కువ మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది కదా, ఫ్లేవర్ డామినేట్ అయిపోకుండా. అలా డామినేట్ చేసే ఫ్లేవర్స్ ఉన్నవి మనం వాటి కాంబినేషన్ లో తగ్గించుకుంటేనే మంచిది. లేకపోతే వీటి ఫ్లేవర్ తెలుస్తుంటుంది. సో ఫైనల్ గా డిష్ కూడా రెగ్యులర్ డిష్ తిన్నా ఫీల్ ఉంటుంది, కానీ ఆ స్పెషల్ గా ఉండదు. సో కాబట్టి అలా చేసుకున్నప్పుడు కొంచెం ఆ జాగ్రత్తలు అవి తీసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫుల్ ఫ్లెజ్ గా ఆ మనం ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ గా వేసామో ఆ ఫ్లేవర్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ముల్లంగి ఆకు. ఓకే, సో ఫ్రెష్ గా ఉండేట్టు చూసి తీసుకోవాలండి. రైస్ కూడా సరిపడా ఉప్పు. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే ఇది కొంచెం ఆకు వేగితే ఆ తర్వాత రైస్ మనం అది యాడ్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఘాటు ఫ్లేవర్ ఉంటుందా రాజు గారు? అంత ఘాటు ఉండదండి, అంటే కొంచెం లైట్. దీంతో స్టెమ్ కూడా మనం కట్ చేసుకుంటాం. సో ఆ స్టెమ్ లో కొంచెం ఉంటుంది. సో దానివల్ల కొంచెం దీనికి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ముల్లంగికి మనకు మెయిన్ ఆ దుంపకే ఎక్కువగా ఆ ఘాటు అనేది ఉంటుంది. ఓకే, సో ఆకు కొంచెం వేగాల, ఆకు కొంచెం వేగాలి. ఆకు కూడా మనం తీసుకునేటప్పుడు మెయిన్ ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ గా కానీ ఆకు చూసి మంచి గ్రీన్ గా ఉండాలి. సో అలాంటి ఆకులు తీసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, సో ఎల్లోయిష్ గా ఉన్నవి మనకి హెల్త్ కి మంచిది కాదు కాబట్టి. సో దాంట్లో పెద్ద వాల్యూస్ కూడా ఏమి ఉండవు. ఓకే, సో ఇది కొంచెం వేగాలండి కొంచెం. సో ఆకు కొంచెం వేగుతూ ఉంటుంది, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి వేడి చేయడం వల్ల కంట్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది,
ఇలాంటప్పుడు కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని కాటన్ అందులో ముంచుకుని కళ్ళ మీద ఒక 5-10 నిమిషాలు ఉంచుకున్నట్లయితే కళ్ళకు చలువ జరుగుతుంది. అలాగే కళ్ళలో నుంచి ఈ నీరు కారడం అనేది తగ్గుతుంది. కళ్ళకు హాయిగా ఉంటుంది. చిట్కా చూసాం కదా. ఓకే సరిపోతుంది రాజుగారు. జనరల్లీ మనకి ఈ ఆకులు ఎక్కువ టైం తీసుకో ఏ ఆకుకూర అయినా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుందండి. సో ఆమ్చూర్ పొడి ఓకే ఆకుర కాంబినేషన్ లో జీలకర్ర కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్ గా వస్తుంది. ఓకే సో కొద్దిగా జీలకర్ర పొడి సో వేయించి పొడి చేసుకుంది. జీలకర్ర బాగా కలిపేసి కాస్త ఈ రైస్ కూడా ఈ ఆకుతో పాటు మగ్గితే కొంచెం ఆ రైస్ కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం బాగా పట్టేస్తుంది. ఓకే సూపర్. సో ఫుల్గా ఆకు బాగా కనిపిస్తుంది రైస్ లో కూడా. సో రెడీ అవుతుందండి. వెరీ నైస్. సో ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ మనకి కాస్త డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది ముల్లంగాకు కాబట్టి. అవునండి. సో ఫైనల్ గా మంచి హెల్దీ కూడా. యా ఇలాంటివి మనకి బేసికల్ గా క్యారియర్ లో బాక్సులు పట్టుకుని తీసుకెళ్ళడానికి స్కూల్ కి ఆఫీస్ కి ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది. సర్వ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర అండి గార్నిష్ కోసం. ఓకే ఓకే ముల్లంగాకు రైస్ రెడీ. ఓకే సో వేడివేడిగా ముల్లంగాకు రైస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ముల్లంగాకు రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ముల్లంగాకు ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం ఆమ్చూర్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముల్లంగాకు రైస్ రెడీ. ముల్లంగాకు రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. ఫ్లేవర్ అయితే చాలా తెలుస్తుంది రాజుగారు. స్మెల్ అంతా కూడా అంటే మనం ఇది రెగ్యులర్ గా చేసుకోం కదా. అవును. సో డిఫరెంట్ గా ఉంది ఆ రైస్ టేస్ట్ అనేది. అంటే రెగ్యులర్ గా పుదీనా రైస్ అని అదని ఇదని తిని 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 ఇది తింటుంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎస్ ఆ టేస్ట్ పరంగా కూడా వీటన్నిటి కూడా చాలా డిఫరెంట్ టైప్ లో మనకి అనిపిస్తుంది ఆ టేస్ట్. అది సో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా. సో అది కూడా వేయడం వల్ల బాగుంది టేస్ట్ చాలా బాగుంది. అండ్ మీరు పోపు కూడా కాస్త బాగా పప్పులు వేసి పెట్టారు కదా. వెరీ నైస్ రాజుగారు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అలసిన శరీరానికి నిద్ర అనేది స్వాంతం చేకూరుస్తుంది కదండి. ఎలా అంటే కాసేపు బాగా నిద్రపోయామనుకోండి శరీరం మళ్ళీ పునరుజ్జీవనం అవుతుంది. శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. చాలా మంది పని ఒత్తిడి వల్ల రకరకాల టెన్షన్స్ వల్ల నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు నిద్ర సరిగా పోలేదనుకోండి పనులు సక్రమంగా చేసుకోలేము. మరి నిద్ర బాగా పట్టాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఒక 2 స్పూన్ల తేనె కొద్దిగా వెల్లుల్లి రసం 1 గ్లాస్ పాలలో కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తీసుకోండి. ఇలా చేయడం వల్ల సుఖ నిద్ర పడుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మంచి రెసిపీస్ తో. ముందు వాళ్ళు పరిచయం చేసుకుందాం. మీ పేరండి? సంతోషి అండి. సంతోషి గారు ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే సో మరి వంట చేయడానికి రెడీయా? రెడీ. యాక్టివ్ గా రెడీ. మీరు అప్పుడప్పుడు తింటూ ఉంటారా? ఎప్పుడు వండుతూనే ఉంటారా? తింటూ కూడా ఉంటారా? అంటే నాకు మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. మీరు వండటం మాత్రమే మీ బాధ్యత, తినడం కాదు అన్నట్టున్నారు. యాక్టివ్గా ఉండండి. ఓకే ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు సంధ్య అండి. సంధ్య గారు మీరు ఎక్కడ నుంచి? మేము నల్గొండ నుంచి వచ్చాము. నల్గొండ నుంచి. ఓకే మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? మేము సిస్టర్స్. సిస్టర్స్. ఓ కాబట్టి ఇద్దరు నార్మల్ గా చాలా సైలెంట్ గా ఉన్నారన్నమాట. ఇద్దరు సిస్టర్లు ఒక్కరన్నా యాక్టివ్ గా ఉంటారు కదా? యాక్టివ్ గానే ఉన్నాం. యాక్టివ్ గానే ఉన్నారా? మీరు కూడా ఉన్నారా?
అయితే మరి ఏం వంట చేస్తారు ఎవరు చేస్తారు ముందు మీరా మీరా తన చేస్తది అక్క మీరు అక్క ఓకే సో సంధ్యక్క గారు ఏం చేస్తారు అరటికాయ జీడిపప్పు ఫ్రై అరటికాయ జీడిపప్పు ఫ్రై వేపుడు వేపుడు ఓకే సో మరి ముందుగా అరటికాయ జీడిపప్పు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం అరటి జీడిపప్పు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అరటికాయలు 2 జీడిపప్పు 1/2 కప్పు వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పోపు దినుసులు 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు ఎండు మిరపకాయలు 2 పసుపు చిటికెడు కారం తగినంత ఉప్పు తగినంత జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే సో మరి ఇంగ్రీడియన్స్ తో రెడీగా ఉన్నారు స్టార్ట్ చేసేద్దాం రెసిపీ రెడీయా సంధ్య గారు మీరు రెడీ ఓకే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ముందు నూనె జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి నూనె వేడి అయ్యాక ఇవి అందులో వేసేయాలి వేసుకోండి సో పోపు దినుసులు ఎండు మిరపకాయలు ఒక్క ఆవ గింజ కూడా పడలేదండి దాంట్లో ఆవ గింజలు ఎక్కువగా తినకూడదు కదా ఓ ఓకే అరటికాయ ముక్కలు అరటికాయ ముక్కలు నీళ్లు తీసేసి వేసుకోవాలి సో ఈ అరటికాయ వేయించుకోవాలి అరటికాయ వేయించుకోవాలి అది వేగ వేగాక కొద్దిగా పసుపు పసుపు కొద్దిగా కరివేపాకు కొద్దిగా మగ్గాలి కదా సో ముక్కలు అరటికాయ ముక్కలు కొంచెం మగ్గాలి అరటికాయ ముక్కలు కొద్దిగా మగ్గాలి ఓకే మూత పెడదాం బౌల్ పెట్టేసి సో కొంచెం అరటికాయ ముక్కలు మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట సో ఇంతకి మీరు ఏం చేస్తూ ఉంటారు సంధ్య గారు వెంకటరమణ హీరో షోరూమ్ టూ వీలర్ జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ చేస్తూ ఉంటానండి ఓకే నల్గొండలోనే నల్గొండలోనే సో ఇప్పుడు హైదరాబాద్ లో మీ నల్గొండలో ఉంటారా వంటలు చేస్తూ ఉంటారా చేస్తూ ఉంటా అభిరుచి చూస్తూ ఉంటారా చూస్తూ ఉంటాం చూస్తూ టైం దొరుకుతుందా టైం దొరికినప్పుడు టీవీ పెట్టిచేస్తారా అక్కడే ఆఫీస్ లో ఉంటుంది ఉంటుంది కదా సో ఇంకా మీ హాబీస్ ఏంటి రీడింగ్ బుక్స్ బుక్స్ చదువుతుంటారు ఎలాంటి బుక్స్ చదువుతుంటారు బేసికల్ గా నవలలు ఏమన్నా న్యూస్ ఇలాంటివా న్యూస్ మామూలు న్యూస్ పెద్ద ఇంట్రెస్ట్ షాపింగ్ ఎక్కడ డిస్కౌంట్లు ఉన్నాయి చీరలు ఎక్కడ తక్కువగా దొరుకుతున్నాయి నో షాపింగ్ షాపింగ్ కూడా ఇష్టం షాపింగ్ మరి ఏమి ఇష్టం మీకు ఎక్కువ టైం స్పెండ్ మొత్తం షోరూమ్ లోనే సరిపోతుంది ఆఫీస్ లోనే సో మీరు వర్కాహాలిక్ అన్నమాట ఓకే చూద్దామా యాక్చువల్లీ అరటికాయలు త్వరగానే మగ్గుతాయి కాబట్టి చూసుకోండి ముక్క మగ్గిందా లేదు ఇంకా లేదా ఇంకా లేదు సో లిడ్ పెట్టేసుకుని కాసేపు వెయిట్ చేద్దామా ఇంకేమైనా యాడ్ చేస్తారా పోనీ ఆలోపు ముక్క మగ్గాక మిగతా వేసుకోవాలి మిక్సీ పట్టేసేసామండి ధనియా పౌడర్ కొబ్బరి పౌడర్ అరటికాయలు వేగిపోయాయి ఓకే కొబ్బరి పొడి కొబ్బరి పొడి ధనియా పౌడర్ ధనియాల పొడి కారం కారం కాజు పౌడర్ కాజు పొడి కాజు పౌడర్ జీడిపప్పు పొడి బంజీసేమి ఫైనల్ గా సాల్ట్ సాల్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గా ఓకే ఇందాక మర్చిపోయింది సో ఇవిడ మర్చిపోయారు కాబట్టి లాస్ట్ లో వేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మీరు పోపులోనే వేసేసుకోండి ఓకే కొద్దిగా ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుంటారా కొద్దిగా ఆయిల్ మరి జీడిపప్పు అన్నారు జీడిపప్పు లేరా జీడిపప్పు పౌడర్ చేశాను కదండి జీడిపప్పు పౌడర్ చేశాను ఓకే యాక్చువల్లీ ఫ్రై కాబట్టి మధ్యలో కూడా ఇట్లా పలుకులు పలుకులుగా జీడిపప్పు వేస్తే బాగుండేది గార్నిష్ లో వేసి గార్నిష్ లో వేస్తారా
అయిపోయిందా? జనరల్లీ మనకి వేపుళ్ళు లాంటివి ఫాస్ ఫాస్ గా అయిపోయినా కూడా ఎంత టేస్టీగా ఉంటాయో కొత్తిమీర ఫైనల్ గా. కరకరలాడుతూ అరటికాయ చిప్స్ లాగా అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. అరటికాయ వేపుడు రెడీ. సో వేడి వేడిగా దీన్ని సర్వ్ చేద్దాం. జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకోవాలి. సో ఫైనల్ గా జీడిపప్పు తో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర అరటికాయ జీడిపప్పు వేపుడు రెడీ. ఓకే, సో వేడి వేడిగా అరటికాయ జీడిపప్పు వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి జీడిపప్పు వేపుడు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అరటికాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం, జీడిపప్పు పొడి, ఉప్పు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి జీడిపప్పు వేపుడు రెడీ. అరటికాయ జీడిపప్పు వేపుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజుగారు తీసుకో. బాగుంది సంజయ్ గారు. అన్ని కరెక్ట్ గా కుదిరాయి. మీకు ఎలా అనిపించింది రాజు గారు? బాగుంది అంటే మీరు చెప్పినట్టు కొంచెం జీడిపప్పు కూడా పప్పుతో పాటు కొంచెం వేయించేస్తే సో మధ్య మధ్యలో అది కూడా తగులుతా కొంచెం బాగుంటుంది. జీడిపప్పు అనేది ఎక్కువ ఎలివేట్ అవ్వలేదు, బట్ అదర్ దాన్ దట్ బాగుంది. బాగుంది, టేస్ట్ అనేది బాగుంది, కొంచెం స్పైసీగా. వెరీ నైస్, చాలా టేస్టీగా ఉందండి అరటికాయ జీడిపప్పు వేపుడు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎర్రటి దొండపండు లాంటి పెదవులు అని మన కౌలు రచయితలు వర్ణిస్తూనే ఉంటారు కదా, మరి ఎర్రటి దొండపండు లాంటి పెదవులు మన సొంతం కావాలి అంటే లిప్స్టిక్ వేసుకుంటే సింపుల్ గా సరిపోతుంది. కానీ నేచురల్ గా పెదవులు ఎర్రగా ఉండాలి అంటే గులాబీ రేకులను తీసుకుని పెదవుల మీద మృదువుగా మద్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపు ధనం అంతా కూడా పోయి పెదవులు ఎర్రగా తయారవుతాయి. సంతోష్ గారు ఏం చేయబోతున్నారు? టమాటో ఉల్లిపాయ పచ్చడి. టమాటో ఉల్లిపాయ పచ్చడి, వావ్, నాకు చాలా ఇష్టం తెలుసా టమాటో ఉల్లిపాయ పచ్చడి అంటే. చేసేస్తారా? రెడీయా? రెడీ అండి. ఓకే, సో టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సింపుల్ రెసిపీ బట్ వెరీ ఫేవరెట్ రెసిపీ టు సో మెనీ పీపుల్. సో స్టార్ట్ చేద్దా? చేద్దామండి. వెరీ నైస్. సో ముందేం చేసుకుందాం? ఆయిల్ ఆయిల్ పోద్దాం. స్పూన్స్ ఉన్నాయి, ఆయిల్ పోయకండి, వేయండి ఆయిల్. పోపు దినుసులు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొత్తిమీర. కొత్తిమీర కూడా పోపులోనే వేస్తారా? అవునండి. కొంచెం గార్నిష్ కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పసుపు పసుపు అండ్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు. సంతోష్ గారు కారం బాగా తింటారా? లేదండి, తక్కువ. ఇవి కొంచెం కారం తక్కువనే ఉంటుంది. తక్కువనే ఉంటాయి. ఓకే, సో ఉల్లిపాయ లైట్గా వేగాక ఈ టమాటోలు ఇవ్వండి. టమాటో, ఓకే. మీరేం చేస్తూ ఉంటారు సంతోష్ గారు? బ్లౌజ్ స్టిచింగ్ చేస్తున్నాం. సూపర్ కదా, మీ బ్లౌజులు మీరు హాయిగా స్టిచ్ చేసుకోవచ్చు. నిజంగా అండి, ఈ మధ్య టైలర్లు పెట్టే టార్చర్ కి నిజంగా నేను నేర్చుకుంటే ఏదో ఒక రోజు టైలరింగ్. నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటోలు. ఓకే,
సో టొమాటోలు కూడా వేసేసాం. వంటలు అంటే బాగా ఇష్టమా మీకు సంతోష్ గారు? చేస్తూ ఉంటారా? చేస్తున్నా. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? ఏది మాట్లాడినా అభిరుచిలో వంటలు నచ్చవా మీకు? లేదండి నచ్చుతాయి. మీ దగ్గర నుంచి సమాధానం రావడానికి నేను అలాంటి క్వశ్చన్ వేసాను. సో టమాటా మగ్గనిద్దామా ఇప్పుడు? కొంచెం వాటర్. వాటర్ ఎలా? లైట్గా. అదండి విషయం. టొమాటో మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే సర్వ్ చేసుకోవచ్చు. బట్ టొమాటో మగ్గాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే సో అయిపోయిందేమో చూసేద్దామా? చూద్దామండి. చూద్దాం. వావ్, టొమాటో అంతా కూడా చక్కగా మగ్గింది. సాల్ట్ వేసారా? ఇప్పుడు వేసాం. ఇప్పుడు వేస్తారా? వేసేసేయండి. సో ఫైనల్ గా కొంచెం కారం. కారం తక్కువనే ఉంటుందండి. కారం కారం కొంచెం ఉప్పు. సో ఫైనల్ గా కొంచెం కారం కొంచెం ఉప్పు. అయిపోయిందండి? అయిపోయిందండి. సూపర్. సర్వ్ చేసేద్దామా? సో సర్వ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర గార్నిష్ కదా. అయిపోయిందా? అయిపోయిందండి. ఇవ్వండి. టమాటో ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఓకే, టొమాటో ఉల్లిపాయ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పచ్చడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఉల్లిపాయ టొమాటో పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది. అంటే ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా చేసుకునే పచ్చడి లేదు ఒకటి చాలా మందికి ఇష్టం. అది మీరు చెప్పినట్టుగా కొంచెం ఉప్పు అది తగ్గిస్తే కొంచెం కారం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అదర్ దెన్ దాంట్లో వేసిన వెల్లుల్లి ఉల్లిపాయలు అంటే వేగి వేగినట్టుగా అలా ఉంటుంది కదా దీంట్లో, అదంతా కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. బట్ అందులో ఇప్పుడు విన్నర్ ఎవరంటే మీరు ఎవరిని చెప్తారు? అక్కయ్య గారు. అక్కయ్య, సో సీనియారిటీ గెలిచింది అనమాట. ఎనీవేస్ కంగ్రాచులేషన్ సంజయ్ గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చే. థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ అలాగే సంతోషి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చేసి చూపించారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కానీ మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. షడ్రసోపేతమైన భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం అనేది రాజులకు ఆనవాయితీ. అది ఒక రాజభోగం లాగా అనిపించవచ్చు, కానీ అలా తాంబూలం వేసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా దంతాలకు చిగుళ్లకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. మరి పొరపాటున సున్నం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడేం చేయాలి? నోరంతా మండిపోతుంది, పొక్కిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే చిన్న బెల్లం ముక్క కనుక వేసుకుని చప్పరించినట్లయితే అంతా సర్దుకుంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే. యా, అవును. ఓకే, సూర్యుడు బాగా బయటకు వస్తున్నాడు రోజు రోజుకి. సో కాబట్టి మీరు సమ్మర్ కి సెట్ అయ్యేలా ఏదో చేయబోతున్నారు? ఏంటి? yes, ఆవడ. అది కూడా బ్రెడ్ తో చేస్తున్నాను. బ్రెడ్ ఆవడ. బ్రెడ్ ఆవడ. yes. ఓకే, so
సూపర్ స్టార్ట్ చేద్దాం బ్రెడ్ ఆవడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బ్రెడ్ ఆవడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసులు 6 పెరుగు 1 కప్పు ఉప్పు తగినంత కారం తగినంత జీలకర్ర పొడి 1 టీస్పూన్ చాట్ మసాలా 1 టీస్పూన్ నల్ల ఉప్పు చిటికెడు గ్రీన్ చట్నీ కొద్దిగా కట్టమిట్ట చట్నీ కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఇంగువ చిటికెడు కొత్తిమీర కొద్దిగా పాలు 1 కప్పు ఓకే సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేద్దాం బ్రెడ్ ఆవడ सो फस्ट राजुगारु फस्ट मनम ब्रेड अंचुलु कट चेसुकुंदामंडि सो दीनिकंटे मुंदुगा मनम आवड डीप फ्राई चेसुकुंटाम कदा ओके सो आयिल वेड पेट्टुकुंदाम ओके ओके मुंदुगा अंचुलु कट चेसुकोनि सो ब्रेड मन चॉइस अंडि एदैना तीसेसुकोवच्चु సో నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను సో మిల్క్ బ్రెడ్ కాని ఏదైనా మన ఇష్టం ఏదైనా తీసేసుకోవచ్చు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని సో మిగతా ముక్కలు కట్ చేసుకుందాం వెట్ని కొంచెం పాలు పోసేసి మనం నానబెట్టుకోవాలా yes అండి సో కొంచెం మనకు ఆ తడి కావాలి ఓకే సో ఆవడల్ల చుట్టుకోవడానికి కాబట్టి కొన్ని కొన్ని పాలు పోస్తాం మనం సిలకపతే అంటే పాలు మనకు అందుబాటులో లేకపోతే వాటర్ తో అయినా చేసుకోవచ్చుండి ఓకే సో అందుకే మనకి మిల్క్ బ్రెడ్ కన్నా కూడా బ్రౌన్ బ్రెడ్ అయితే మంచిది కదా మిల్క్ బ్రెడ్ చాలా ఫాస్ట్ గా తేమ అయిపోతుంది కాబట్టి yes దీంట్లోనే కొద్దిగా ఉప్పు కొంచెం ఇంగువ అండి ఓకే సరిపోతుంది మనకి ఇది ఓకే సో దీన్ని కొంచెం మెత్తగా మనం కలిపేసుకొని ఉండల్ల చుట్టుకోవాలా ఉండల్ల ఉండల్ల చేసుకొని ఓకే సో కొంచెం వేడి కావాలి మనకు ఆయిల్ సో ఇది కాసే పక్కన పెట్టేసుకుందాం ఓకే సో లోకు మనం ఈ పెరుగు మిశ్రమం కూడా రెడీ చేసుకుందాం ఓకే సో ఒక బౌల్ లో పెరుగు కాస్త గడ్డ పెరుగే చూసి తీసుకోవాలి కదా రాజు yes అండి సో దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు కొద్దిగా నల్ల ఉప్పు అండి ఓకే కొంచెం బ్లాక్ సాల్ట్ yes సో ఇది బాగా స్మూత్ గా అయ్యేట్టుగా బాగా మనం గిలా కొట్టి పెట్టేసుకోవాలి ఓకే జనరల్గా ఈ పెరుగు ప్రాసెస్ అయితే మనకు ఒకటే ఉంటుంది కానీ మనం ఆవడలు మాత్రం బేస్ మార్చుకుంటూ చేసు ట్రై చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చండి సో నా సైడ్ లో అంటే కొంచెం దహి బల్లాస్ అని చెప్పుకుంటాం ముద్దలు ముద్దలుగా చేస్తూ ఉంటారు కదా సో దాంట్లో కూడా మాక్సిమం ఇదే పోతుంది సో నేను మిక్స్ లా చేస్తున్నాను సో పైపి కొంచెం ఆ కట్టమట్ట చట్నీ అంటే కూడా కొంచెం నార్త్ స్టైల్ అని టచ్ చేస్తున్నాను ఓకే సో ఉడలు వేసేసుకున్నాం ఇది పక్కన పెట్టేసేసి కొంచెం చిన్న సైజ్ ఒకవేళ బ్రెడ్ కాకపోతే ఇంకా ఈ వేటితో చేసుకోవచ్చు రాజుగారు సో రెగ్యులర్ గా ఏంటంటే మనం మినపప్పుతో చేసుకుంటూ ఉంటాం కదండి సో అది కాకుండా కొంచెం పెసరపప్పుతో చేసుకోవచ్చు ఓకే బట్ కొంచెం హార్డ్ గా ఉంటుంది అలా కాకుండా ఇలా మనం బ్రెడ్ తో కానీ లేకపోతే వీటిలోనే కొంచెం మినపప్పు దాంట్లోనే వెజిటేబుల్స్ వేసి కానీ లేకపోతే ఇంకేమన్నా మనం కాంబినేషన్స్ అవి మార్చుకుంటూ చేసుకోవచ్చు సో దీంట్లో కొంచెం మనం ఇలా ప్లెయిన్ గా కాకుండా దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమన్నా వెజిటేబుల్స్ టైప్ లో ఏమన్నా ఓకే బ్రెడ్ తో పాటుగా
సో అటుకులు కూడా మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అటుకులు 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 కూడా బానే ఉంటాయి. సో కొంచెం మనకు ఫ్రై కావాలండి. ఓకే సో ఇవన్నీ కూడా ఫుల్ ఫ్రై అయిపోతే అండ్ దెన్ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. yes ఓకే సో ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి అలపు ఒక చిట్కా చూసిద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా కమలా పండు తొక్కలు నిమ్మకాయ తొక్కలతో మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటున్నాం కదా ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది ప్రయత్నించి చూడండి. కమలా పండు తొక్కల్ని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని కొద్దిగా పెరుగులో కలుపుకుని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే చర్మానికి ముడతలు రాకుండా ఉంటాయి ఇంకా అక్కడ ఉన్నటువంటి మచ్చలు గాయాలు అలాంటివి కూడా తగ్గిపోతాయి స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే సో చిట్కా చూసారు కదా అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో బ్రెడ్ కాబట్టి మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మంచి వడలు తయారయ్యాయి కదా. సో ఇది పేపర్ పైన వేసేసుకుందాం. సో బ్రెడ్ కాబట్టి ఇక్కడ మనం తీసుకుంది సో మామూలుగా మినపప్పుతో కానీ వేరే ఏదైనా పప్పులతో మనం తీసుకున్నప్పుడు కాసేపు పల్చటి మజ్జిగలో కానీ లేదా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కానీ వేసేసి నానబెట్టేస్తాం. సో ఇక్కడ మనకు ఆ అవసరం లేదు బ్రెడ్ కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. సో డైరెక్ట్ గా దాన్ని మనం డిస్ప్లే తీసేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం కలిపెట్టేసుకున్న పెరుగు పెరుగు సో దీనిపైన కొంచెం చాట్ మసాలా కొద్దిగా ఉప్పు కొంచెం కారం సో ఇవన్నీ కూడా మనం స్పూన్ తో కన్నా ఇలా చేతితోనే వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గ్రీన్ చట్నీ అండి. ఓకే వావ్ చూడ్డానికే చాలా టెంప్టింగ్ గా ఉంది రాజు గారు. కొంచెం కట్టమిట కొంచెం కట్టమిట చట్నీ సో రెడీ. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే ఓకేనండి బ్రెడ్ ఆవడ రెడీ. వావ్ బ్రెడ్ ఆవడ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూడాలంటే కొంచెం ఆగాల్సిందే ఎందుకంటే కార్వింగ్ ఉంది కాబట్టి టకటకా కార్వింగ్ చేసేసి చకచకా టేస్ట్ చూసేద్దాం. ఓకే సో చిన్నదే చేస్తానండి కార్వింగ్. ఓకే ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో ఇది వెనకట్లో కొంచెం ప్లేస్ వదిలేసి స్లిట్స్ ఇస్తున్నాను. డైమండ్ షేప్స్ ఇస్తున్నాను. ఓకే సో అన్నిటి కూడా ఒక సైడ్ చిన్న గాట్ పెడుతున్నాను.
పసుపు ఇవన్నీ కూడా మనం స్లైసెస్ లా చేసి జస్ట్ అలా అరేంజ్ చేసుకుంటామండి. ఓకే. ఓకే. సో దీని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుని చాలా ఈజీ ఈజీగానే చేసుకోవచ్చు. సో కొంచెం పల్చగా వస్తే స్లైసెస్ మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో ఇది మనకి మధ్య మధ్యలో వచ్చింది. సో మెయిన్ ఏంటంటే మనకు ఆ ప్లేట్ కలర్ వల్ల బాగా లుక్ అనేది చాలా బాగా వచ్చింది. టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆవడ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి. బ్రెడ్ ఆవడ తయారు చేసుకునే విధానం, ముందుగా బ్రెడ్ స్లైసులు అంచులు కట్ చేసి పాలు పోసి నాననివ్వాలి. దీనిలో ఉప్పు ఇంగువ వేసి బాగా కలిపి చిన్న చిన్న వడల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ లో పెరుగు ఉప్పు నల్ల ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వడలు పెరుగు మిశ్రమం చాట్ మసాలా కారం ఉప్పు గ్రీన్ చట్నీ కటామిట్టా చట్నీ వేయాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఆవడ రెడీ. బ్రెడ్ ఆవడ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. యాక్చువల్లీ ఇది చక్కగా సోక్ అయిన తర్వాత మనకు ఆ పెరుగంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. చాలా సూపర్ గా. ఇంకేం పేరు పెట్టలేను రాజు, మాటలు లేవు, మాటలు నిజంగా లేవు, చాలా బాగుంది. సో మనం పైనుంచి ఆ స్ప్రింకిల్ చేసుకున్న పౌడర్స్ కానీ వేసుకున్న గ్రీన్ చట్నీ కటామిటా చట్నీ సో ఆ పెరుగులో వేసుకున్న కొంచెం ఆ నల్ల ఉప్పు కూడా వేసుకున్నాం కదా, అవును. సో అదొక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అన్నమాట. సో కాస్త పుల్ల పుల్లగా అండ్ ఆ బ్రెడ్ కొంచెం మనకి సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా బాగుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, నిజంగా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. దొండకాయ బెండకాయ ఇలాంటి వేపుళ్ళు అయితే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఇలాంటి వేపుళ్ళు చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి ముక్కలు అని అనుకుంటే ఫస్ట్ బాండల్లో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి దాని తర్వాత ముక్కలు వేసి వేయించుకున్నట్లయితే ఈ ముక్కలు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. ఇవ్వండి ఈ రోజు వంటలు. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ముల్లంగాకు రైస్ అనేది చాలా మంచి ఒక ఐటమ్ అండి. ఎందుకంటే ముల్లంగాకు జనరల్ గా మనము అంటే ముల్లంగి మటుకే వాడుతూ ఉంటాము. ముల్లంగి ఆకు అనేది మనం చాలా అంటే ఒకప్పుడు వాడేవాళ్ళు కానీ ఇప్పుడు వాడట్లేదు. ముల్లంగి ఆకులో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించే గుణాలు ఉంటాయి అండ్ చాలా మంచిదండి మెటబాలిజంకి. థైరాయిడ్ ఫంక్షన్ కూడా చక్కగా చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సూపర్ థింగ్ అండి ఇది. ముల్లంగాకు రైస్ అనేది ఎటువంటి డిష్ అంటే మనకు చక్కగా ఒక ఆకుకూర రైస్, రైస్ కూడా అగైన్ రైస్ అని మనం చూసినప్పుడల్లా ఏ రెసిపీలో కూడా యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ గోధుమ రవ్వ కానీ లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు కొర్రబియ్యం కానీ ఇటువంటి వాటితో రీప్లేస్ చేసుకొని కూడా వంటలు చేసుకోవచ్చు. ఇందులో ఆమ్చూర్ కూడా ఉంది కాబట్టి 100% మనకు ఐరన్. ప్లీజ్ రిమెంబర్, ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో ఐరన్ అస్సలు భయపడక్కర్లేదండి వంటల్లో. లేకపోతే బై డిఫాల్ట్ రోజు చేసుకునే వంటల్లో కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన ఐరన్ కూడా మనం వేసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాము. తర్వాత అరటి జీడిపప్పు వేపుడు అనేది ఇట్స్ అ కంప్లీట్లీ హై క్యాలరీ రెసిపీ. ఎందుకంటే అరటికాయ లో క్యాలరీ, మనకు 100 grams ఆఫ్ అరటికాయలో 35 calories ఉంటాయి. బట్ జీడిపప్పు తర్వాత మనకు ఎండు కొబ్బరి, ఇవి రెండు కూడా మళ్ళీ హై క్యాలరీ. జీడిపప్పు అయితే ఏకంగా 100 grams మనకు 600 calories ఇస్తూ ఉంటుంది
అండ్ ఎండు కొబ్బరి కూడా 450 to 500. సో ఇది కంప్లీట్గా హై క్యాలరీ, మనం ఇది అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ డెఫినెట్లీ వీ షుడ్ రీథింక్ అండి, ఎందుకంటే క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఈ టొమాటో ఉల్లిపాయ పచ్చడి మటుకు వెరీ వెరీ సింపుల్ అండ్ డైలీ యూజ్ చేయడానికి చాలా బాగుందండి. టొమాటోస్ అండ్ ఉల్లిపాయలు ఎంత మేరకు వాడుకుంటే కూడా మనకు క్యాలరీస్ అనేది 100 లోపే, అంటే ఎంటైర్ పచ్చడి చెప్తున్నాను నేను, మనం చేసుకోవచ్చు. ప్లస్ మనకు ఇక్కడ క్యాలరీస్ కాంట్రిబ్యూట్ చేసే విషయం ఒకటే ఉంటుందండి, అది పోపులో ఆయిల్. టొమాటోలు చాలా లో క్యాలరీ, ఉల్లిపాయలైతే 100 గ్రాములు జస్ట్ 10 క్యాలరీస్. సో ఇటువంటివి మనం రోజువారీగా గనక యూస్ చేసుకుంటే 100 అంటే ఇంకా దాంట్లో అసలు తిరుగులేదండి, చాలా తక్కువ క్యాలరీస్ మనం వాడిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో చాలా బాగుందండి. బ్రెడ్ ఆవడ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఇట్స్ లైక్ ఎ చాట్ ఐటమ్. ఇందులో కూడా మనకు పోషక విలువలు ఉంటాయి, కానీ బట్ వెన్ఎవర్ యూ డీప్ ఫ్రై బ్రెడ్, ఎప్పుడైతే మనం బ్రెడ్ డీప్ ఫ్రై చేస్తామో అప్పుడు ఒక స్లైస్ బ్రెడ్లో 50 క్యాలరీలు కనుక ఉన్నాయనుకోండి, ఈ డీప్ ఫ్రైలో మనకు మినిమం 150 క్యాలరీస్ అంటే 100 క్యాలరీలు యాడ్ అవుతూ ఉంటాయి. సో అది మైండ్లో పెట్టుకుంటూ ఇటువంటివి అంటే ఇందులో ఉన్న మిగతా పోషకులన్నీ ఓకే, బట్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ మనకు ఆరోగ్యకరమైన ఫుడ్ కానీ బ్యాలెన్స్డ్ డైట్ కింద అయితే మనకు రాదు. సో ఖచ్చితంగా ఇది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తేనే మంచిది. బట్ బెస్ట్ రెసిపీ అండి ఇవాళ, అది కూడా డయాబెటిక్స్కి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముల్లంగాకు రైస్ అనేది ఖచ్చితంగా ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ క్యాలరీస్ కూడా అందులో లిమిటెడ్గా ఉంటుంది, జస్ట్ 250 to 300. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ముల్లంగాకు రైస్ అలాగే బ్రెడ్ ఆవడ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.